కృష్ణ రెడ్డి గారికి ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారికి అలాగే మీ అభిమాన ఎమ్మెల్యే మా అభిమాన అన్న రాజమల్ల శివప్రసాద్ గారికి అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రజా ప్రతినిధులకి ముఖ్యంగా ప్రొద్దుటూరు అక్కా చెల్లెళ్ళకి అన్నదమ్ములకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పొద్దుటూరులో ఒక గొప్ప కార్యక్రమానికి భూమి పూజకి మమ్మల్ని అందరిని పిలవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నా. రాయలసీమలోనే అతి పెద్ద మున్సిపల్ కూరగాయల మార్కెట్ని ఇక్కడ కట్టాలి అని చెప్పి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని భూమి పూజ చేశారు మా అన్న. 2.2 ఎకరాల 38 సెంట్లలో 50 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఈ పొద్దుటూరు మున్సిపల్ కూరగాయల మార్కెట్ని కడుతున్నారు. దీనివల్ల రైతులకు వ్యాపారస్తులకే కాదు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ ప్రాంతాన్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న పాత వాటిని కూల్చేస్తున్నప్పుడు ఇది మొత్తం మా అన్న దోచేసుకున్నాడు అని తెలుగుదేశం వాళ్ళు ఎలా గగ్గోలు పెట్టారో మీ అందరికీ తెలుసు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని వాళ్ళకి దోచుకోవడమే పని దాచుకోవడమే పని కాబట్టి ఎవరు ఏ మంచి చేయాలనుకున్నా వాళ్ళ కళ్ళకి దోచుకున్నట్టుగానే ఉంటుంది. అలాంటి దొంగలకి ఈరోజు చెప్పుతో కొట్టే విధంగా రాయలసీమలోనే అతిపెద్ద మున్సిపల్ కూరగాయల మార్కెట్ని ఘనంగా ప్రజల మధ్యలో భూమి పూజ చేసి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు అందరూ కూడా ఇక్కడ హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఇక మా అన్న గురించి చెప్పాలి అంటే రాచమల్లన్న జగనన్నకి ఎంత వీర భక్తుడో మీ అందరికీ తెలుసు, అంతే పొద్దుటూరుకి కూడా వీరభక్తుడని మాకు తెలుసు. ఈరోజు రాచమల్లన్న రాజకీయాన్ని చూస్తే ఆయన రెండు విషయాల గురించే ఆలోచిస్తాడు. ఒకటి వైఎస్ఆర్ కుటుంబం గురించి, రెండు పొద్దుటూరు ప్రజల గురించి అనేది అందరికీ కూడా తెలిసిన విషయం. చక్కగా మాట్లాడతాడు, అంతకన్నా చక్కగా అభివృద్ధి చేస్తాడు, అంతకన్నా చక్కగా అక్క చెల్లమ్మలని ఒక అన్నగా ఆశీర్వదించి ఎప్పుడూ అండగా ఉంటాడు. అందుకే మా అన్న అంటే మాకు ప్రాణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ అన్న ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఆ అన్న వెనక ఇంకో అన్న ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? పులివెందుల పులి బిడ్డ, కడప ముద్దు బిడ్డ, రాయలసీమ రక్తం, రాజశేఖర్ రెడ్డి గారి పౌరుషం, ఆయనే మన జగనన్న. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి అండగా నిలబడి ప్రజలకి ఏం కావాలన్నా చేసుకోండి అని చెప్పి మనసున్న మారాజు మా జగనన్న. ఈరోజు పొత్తుటూరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి సమానంగా పరుగులు తీస్తోంది అంటే దానికి కారణం సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా చిన్నవాడైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అంటే ప్రధానమంత్రితో సహా అందరూ కూడా సభాష అనే విధంగా పరిపాలిస్తున్నాడు అంటే మాకెంత గర్వంగా ఉందో మీకు తెలుసా? ఆ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు నిజంగా మేమంతా అదృష్టవంతులని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు ఇదే గడ్డ మీద పుట్టిన తెలుగు తేజం, మన ఆరాధ్య దైవం వైఎస్ఆర్ గారు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలతో చరిత్రను రాస్తే, తండ్రి 2 అడుగులు ముందుకు వేస్తే కొడుకు 4 అడుగులు ముందుకు వేస్తానని
मरी पादयात्रलो चपड़मे कादु मुख्यमंत्री अयिन तर्वात तन तंड्री पेरु चिरस्थायिगा निलिचिपोये विधंगा ई रोजु जगन्मोहन रेड्डी गारु परिपालिस्तुन्नडं चूसि చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నాకు ఇలాంటి కొడుకు పుట్టలేదు అని ఏడవని క్షణం అంటూ ఉండదని నేను ఈరోజు చెప్తున్నాను. నిజంగా పప్పు లాంటి కొడుకు పుట్టాడు అంటే చేసిన పాపాలకి దేవుడు పనిష్మెంట్ ఎక్కడో ఇవ్వడు, మన ఇంట్లోనో మన చుట్టుపక్కల ఇస్తారంటారు. అది చంద్రబాబు నాయుడు కుటుంబంలో పప్పు లాంటి వాడు రావటం ఆయనకి ఎవ్రీ మినిట్ ఏడుపే. ఒక వైపు జగన్ని చూస్తాడు, ఒక వైపు లోకేష్ ని చూసి కుమిలి కుమిలి ఏడ్చే పరిస్థితి ప్రతి రోజు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. నిజంగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 గా జగన్ అన్న నిలబెట్టాడు. 3.5 సంవత్సరాల కాలంలోనే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన బెస్ట్ సీఎం లలో టాప్ లో జగన్ అన్న నిలిచాడు. ఈ రోజు కేంద్ర మంత్రులు అలాగే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్ గారు చేసే సంక్షేమ పథకాల్లో ఏదో ఒకటి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు అంటే ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ మనకి కావాలా వద్దా అని ఒకసారి ఆలోచించండి. కావాలా వద్దా? అందుకే అంటాను 2024 జగనన్న వన్స్ మోర్. ఇదే వినోదంతో మనకి ముందుకెళ్ళాలి. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటుండేవాళ్ళు, మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ తీసేస్తాం, ఈ సచివాలయ వ్యవస్థను తీసేస్తాం, ఈ వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం. అందుకే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసి పారేస్తామని చెప్పి డిసైడ్ అయిపోయారని తెలుగుదేశం పార్టీకి చెబుతున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేనే ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాను అని. కొనసాగించడానికి నువ్వెందుకయ్యా? తీసుకొచ్చిన మా జగనన్నే బ్రహ్మాండంగా కొనసాగిస్తాడు, కొత్త సంక్షేమ పథకాలతో మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా తయారయ్యారంటే ఒక నిమిషం ప్రధానమంత్రి మోడీ గారి సంకనెక్కారు, అక్కడ ఉంటే బాగుండేది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు సంకనెక్కాడు, అక్కడి నుంచి సోలోగా బయటకు వచ్చాడు. మళ్ళీ మొన్న నోవోటల్లో చంద్రబాబు నాయుడు గారు సంకనెక్కారు. ఇది చూస్తే ప్రజలకి జగన్ గారు చెప్పిన ప్రతి మాట అర్థమైపోయింది. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా ఒకటే అని ఏదైతే చెప్పారో ఈరోజు అది నిజమైంది. ఇన్ని రోజులు ముసుగులో గుంపులు గుంపులుగా ఈ దొంగలు ఒక్కటిగా ఉండి జగనన్నని వెన్నుపోటు పొడవాలన్న ప్రయత్నం చేశారు, ఈరోజు ముసుగు తీసి బయటకు వచ్చారు. వీళ్ళు ముసుగేసుకొచ్చినా ముసుగు తీసేసి వచ్చినా ఇక్కడ ఉండేది సింహం, తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సో ఈరోజు అందరికీ ఒక ఎత్తైతే మేమెందుకు ఇంత ఇన్స్పైర్ అయ్యామంటే ముఖ్యంగా మహిళలకి జగనన్న ప్రభుత్వంలో భద్రత, భరోసా అలాగే మహిళా సాధికారత దిశగా వెళ్ళే విధంగా అందరినీ కూడా తన సొంత అక్క చెల్లెలుగా భావించి ఆయన ఆశీర్వదిస్తున్న విధానం ప్రతి మహిళకి నచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి మహిళ తన కుటుంబంలో తనకి ఎవరైనా సపోర్ట్ ఉన్నా లేకపోయినా, తమకి సహాయం చేసినా చేయకపోయినా తమకు జగనన్న ఉన్నాడు అన్న ధైర్యంతో బతుకుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లలు చాలా చోట్ల విన్నా, అమ్మా నువ్వు భయపడద్దు, మనని చూసుకోవడానికి జగన్ మామయ్య ఉన్నాడు అని పిల్లలు కూడా చెప్తున్నారు అంటే ఆయన ఎంత డీప్ గా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళారు. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ చారిత్రాత్మక నిర్ణయాలతో ఆయన తీసుకుంటున్న విధానాలు ప్రతి ఒక్కరిని ఎంత ఇన్స్పైర్ చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది.